పచ్చని పసిమి విచిన్న మిసిమి పచ్చని పసిమి విచిన్న మిసిమి కుస కుసలాడే కుమ్మ కుమ్మలాడే కమ్మని కమ్మని వాసన తిలిమి నమ్మని నమ్మని వాసన తిలిమి తొలి పూత పూత బసి వాడి వాడిపోని చిగురంత ఆశమదిలో నరేగి చిరునవ్వు వాసిపోని తీసే తిరిసే మొగలి రేకులు తీసే తిరిసే మొగలి రేకులు తీసే తిరిసే మొగలి రేకులు తిరిసే మొగలి రేకులు మొగలి రేకులు మొగలి రేకులు నాగుల బుసలు తప్పవు తమకు చిల్లి పిల్లి ఆశ చిగురు హమేష నచ్చిన నచ్చిన మెచ్చిన కలిగి గమజన మెచ్చిన మెచ్చిన కలిగి తొలి పూత పూత బసి వాడి వాడిపోని చిగురంత ఆశ మదిలో నరేగి చిరునవ్వు వాసిపోని తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే తిరిసే మొగలి రేకులు ఇరవై నాలుగు గంటల్లో నన్నేదో చేయమని మీరు ఆ ఎమ్మెల్యే బెదిరించారు. నా జవాబు పబ్లిక్గా ఇచ్చాను. నచ్చిందా? నా జోలికొస్తే మీరే పెద్ద పొరపాటు చేసిన వాళ్ళవుతారు సార్. ఈసారి నేను మీ ఎవరి పేర్లు చెప్పలేదు. నెక్స్ట్ టైం చెప్పకుండా ఊరుకోను. ఆర్కే నాయుడు, ఎవరి ఆర్కే నాయుడు? ఎంత ధైర్యం అతనికి! నా మాట లెక్క చేయకుండా తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడా? నన్నే చేయలేరని ఛాలెంజ్ చేస్తాడా? అతని మీద యాక్షన్ తీసుకోలేమా సార్? ఎలా? ఏం తప్పు చేశాడు? యాక్షన్ క్రిమినల్స్ అరెస్ట్ చేస్తున్నాడు, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నాడు. అది తప్పు కదే? మీడియా ముందుకు వెళ్తున్నాడు, పోలీసుల గురించి గొప్ప గొప్పగా స్పీచ్లు, నీకోసమే మేము ఉన్నాము అంటున్నాడు, అది తప్పు కాదు. పోనీ నా ఆర్డర్స్కి విరుద్ధంగా వెళ్ళాడని చెబుదామంటే ఏమిటి నా ఆర్డర్స్? క్రిమినల్స్ని విడిచిపెట్టము. ఈ మాట నేను ఎలా బయటపెట్టగలను? కాబట్టి అతని మీద ఎలాంటి యాక్షన్ మనం తీసుకోలేం. పైగా మనం ఏం చేయాలని ప్రయత్నించినా మీడియా దగ్గరికి వెళ్తానని పబ్లిక్గా బెదిరించాడు. ఇప్పుడే అతను ఏం చేయకూడదు. అవకాశం అప్పుడు అప్పుడు చెప్తాను. ఐ విల్ ఫినిష్ హిమ్. నా ఎక్స్పీరియన్స్ అంత లేదు అతని వయసు. నన్ను ఛాలెంజ్ చేస్తాను, నన్ను లెక్క చేయనంటాను. We'll be right back.
5 మినిట్స్ అనుకుంటా. కలుస్తాను, అందరి కంప్లైంట్స్ తీసుకుంటాను, కానీ ఇలా కాదు, మీరందరూ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కరుగా నా ఆఫీస్కి వచ్చి మీ కంప్లైంట్ ఇవ్వాలి, నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. సరే సార్. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా వెనక్కి పంపద్దు, నేను అందరినీ కలుస్తాను. ఓకే సార్. నమస్కారం సార్. చెప్పండి. నా పేరు చెన్నారెడ్డి సార్. నా కూతురు ఇంటర్మీడియట్ చదువుతుంది. రోజు కాలేజీ దగ్గర ఒక గుంపు తనని ఏడిపిస్తున్నారు సార్. ఎవరికి చెప్పినా లాభం ఉండట్లేదు. వాళ్ళు ఏదో పలుకుబడి ఉన్న పిల్లలట. ఏరియా పోలీసులు కూడా ఏది చేయట్లేదు సార్. మా అమ్మాయి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనంటుంది సార్. మీరే కాపాడాలి సార్. ఇతని దగ్గర డీటెయిల్స్ తీసుకో. ఎస్ సార్. రేపు పొద్దున కాలేజ్ టైంకి మన వాళ్ళని పంపించే, వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురండి. అలాగే సార్. మీరు డీటెయిల్స్ ఇచ్చేళ్ళండి. ఆ తర్వాత మాకేం ప్రాబ్లం రాదు కదా సార్. థ్యాంక్ యూ సార్. వచ్చేసిందా? హాయ్ ఐశ్వర్య. 5 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సారీ, ఎంత ట్రై చేసినా కొంచెం లేట్ అయిపోయింది. స్మిత్ వెళ్ళిపోయిందా? లేదు. అమ్మయ్యా. ఏంటో, ఒకరోజు నువ్వు లేట్గా వస్తావు, ఒకరోజు నాకు లేట్ అయిపోతుంది. ఇద్దరం టైంకి వస్తే స్మిత్ ఆలస్యంగా వచ్చిందని నువ్వు వెళ్ళిపోతావు. మనిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా తను చూడటం అనేది ఎప్పటికైనా జరుగుతుందో లేదో డౌట్ వచ్చేస్తుంది. తను చూసిందే అనుకో. ఆ తర్వాత నువ్వు అనుకునేది జరుగుతుందో లేదో అని నీకెప్పుడు డౌట్ రాలేదా? అదే స్మిత మనల్ని చూసి జెలస్ అయిపోయి నీ వెంట పడుతుందని ఊహించుకుంటున్నావు కదా. అది జరుగుతుంది. సరిపో, నీ కర్మ. పెద్ద గుండుపోతు. ఇలా కూర్చుంటే కుదరదు, స్మిత వచ్చేస్తుంది. నీ గురించి ఏమైనా చెప్పు. ఎందుకు? నువ్వు వరల్డ్ ఫేమస్ కదా, నీ బయోగ్రఫీ రాద్దామని మనం ఏదో ఒకటి మాట్లాడుతుండాలి కదా, అందుకని. అయితే నీ గురించి చెప్పు.
కిషోర్ ఎప్పుడు చెప్పలేదా? వాడు చెప్పాలంటే నేను అడగాలి కదా, నేనెప్పుడు అడగలేదు. ఇప్పుడు కూడా ఏదో మాట్లాడాలి కదా అని నీ గురించి చెప్పమన్నాను, అంతే. అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. పుత్తి రాక్షస్ కాదు, బ్రహ్మ రాక్షసి. సరే చెప్తాను. నేను 4th class ఉన్నప్పుడు అమ్మ, నాన్న, నానమ్మ చనిపోయారు, సూసైడ్. ఆస్తి పోయిందని ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. నాకిద్దరు అన్నయ్యలు, ఒక చెల్లి, అందరం చిన్నవాళ్ళమే. పెద్దన్నయ్య ఎప్పుడు 10th class. మా పరిస్థితి ఎలా ఉందో ఊహించుకో. మాకెవ్వరూ లేరు, ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు, ఉండటానికి ఇల్లు లేదు, చేతిలో డబ్బులు లేదు. ఇట్ వాస్ హారిబుల్. ఎలాగో ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడ ఎవరూ హెల్ప్ చేయలేదు, ఆర్ఫనేజ్లు వేసేస్తామన్నారు. పెద్దని ఒప్పుకోలేదు, తనే మమ్మల్ని పెంచుతానన్నాడు. సెలవు సమయం తెలుసు కదా, వాళ్ళ నాన్న దగ్గర అన్నీ పనిచేయటం మొదలుపెట్టాడు. అంతే, మేము సెటిల్. రెండో అన్నయ్య డాక్టర్ అవబోతున్నాడు. నేను ఇదిగో ఇలా, దిస్ ఈజ్ మై స్టోరీ. అయ్యో, ఏడుస్తున్నావా? ఎందుకు ఐశ్వర్య? అది ఎప్పుడో జరిగింది, మేము ఇప్పుడు బాగా ఉంటుంది, ఇట్స్ ఓకే. నేను బాధపడుతున్నది నీకోసం కాదు, నీ పెద్దన్న కోసం. నీకు అమ్మ నాన్న లేరని అనలేదు, నీ పెద్దన్న ఉన్నాడు, నీ అందరి కోసం చాలా చేశాడు. మరి తనకు డాడు అయినా మిమ్మల్ని వదిలేయలేదు. హి ఇస్ రియల్లీ ఏ గ్రేట్ గాయ్. పరిచయం చేస్తావా? ష్యూర్. తను వెళ్ళిపోయిందిగా, ఇక నువ్వు రారా?
వెళ్ళిపోయిందా? అయ్యో, నేను గమనించలేదు. తను మిమ్మల్ని చూస్తూ వెళ్ళిందిలే. ఇక నేను వెళ్తాను. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళండి, నేను కాసేపు ఆగొస్తాను. ఏంట్రా, ఏమైంది? వెళ్ళండి ప్లీజ్. సరేరా, బాయ్. ఊరికేనా? ఏమైందిరా, ఎవరితో గొడవపడ్డావా? లేదన్నయ్య, నిజంగా నీ ఊరికే చేశాను. నీ మాటలు వినాలనిపించింది. ఖచ్చితంగా ఇవ్వండి. విషయం అంటే చెప్పు, ఏం చేశాను?